హాయ్ దిస్ ఈజ్ రవి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానంది లాస్యానందిత ప్రమాదంలో రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి సో అవన్నీ అవన్నీ రకరకాల సందేహాలు ఎవరెత్తున్నాయి సో ఇంతకీ ఆ కేసు విషయంలో వస్తున్న ఆ వివాదాలు ఏంటి ఆ సందేహాలు ఏంటి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే రవి సార్ ఈ కేసు వస్తున్న రకరకాల సందేహాలు వీటి వెనకాల ఉన్న వాస్తవ వాస్తవాలు ఏంటి సార్ పుట్టిందంటే లాస్యానందిత ఆమె ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె ప్రమాదానికి గురై రోడ్డు ప్రమాదానికి చనిపోవడం సహజంగా ఏదైనా ఇలాంటి సెలబ్రిటీలు కానీ లేదంటే ఇలా పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొంత క్యూరియాసిటీ ఉంటుంది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అని ఎందుకు జరిగింది అనే దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది దాని మీద రకరకాల అనుమానాలు రావడం అనేది సహజం ఈవెన్ జయలలిత చనిపోయినప్పుడు హాస్పిటల్లో చనిపోయినప్పుడు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు అక్కడ శశికళ చంపేసిందని ఇలా రకరకాల అనుమానాలు వచ్చాయి అలాగే ఏ ఏ సెలబ్రిటీ చనిపోయినా కానీ దీని వెనక ఏదో కాన్స్ప ఉంది అనేటువంటి ఒక సెకండ్ యాంగిల్ బయటకు వస్తుంటుంది అలాగే ఇప్పుడు లాస్యా నందిత విషయంలో కూడా ఆమె యాక్సిడెంట్ అయిపోయిన జరిగింది యాక్సిడెంట్ జరిగిపోయింది కారు నుజ్జు అయిపోయింది అది అందరూ క్లియర్గా కనిపిస్తూ ఉంది అయితే అక్కడ స్పాట్కి పోయినటువంటి పోలీసులు ఆ కారు డివైడర్ గుద్దుకుంది అని చెప్పి చెప్తున్నారు తప్పితే ఒక వాహనాన్ని ఢీకొని దాన్ని ఆ కొని తర్వాత డివైడర్ గుద్దుకుందని చెప్తున్నారు అసలు ఆ ఏ వాహనం అయితే వీళ్ళు చెప్తున్నారు పోలీసులు ఆ వాహనం ఎక్కడ ఉంది అది లారీనా లేదంటే ఇంకో కారా లేకపోతే ట్రక్కా ఏ వాహనాన్ని గుద్దుకోబోయి వీళ్ళు డివైడర్ ని కొట్టారు అదనైతే తేల్చాలి కదా సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా మొత్తం ఇప్పుడు స్పీడ్ హండ్రెడ్ మించితే కనుక ఇమీడియట్గా గా ఫైన్ వేస్తారు అటు కెమెరాలు ఉంటాయి కాబట్టి సో కాబట్టి ప్రతి మూమెంటు ఔటర్ రింగ్ రోడ్లో నీకు అవుట్ అవుతుంది అంత ట్రేస్ అవుట్ ఒక పాయింట్ టు పాయింట్ ట్రేస్ అవుట్ అవుతున్నటువంటి ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈమె ముందు ఏ వాహనం పోతుంది ఈమె యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఆ ముందు వాహనం ఏంటది దాని నంబర్ అంతా దీనింతవరకు ట్రేస్అవుట్ చేయలేకపోయారని అంటే కొన్ని అనుమానాలకి ఖచ్చితంగా దారి తీస్తుంది కొన్ని అనుమానాలు రాక మానదు అసలు అసలు కావాలని కుట్ర వాడిని ఆమెను చంపేశారని కొన్ని దాదాపు రెండు రెండు రోజుల నుంచి అదొకటి వినిపిస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో అలాగే ఆవిడ క్షుద్ర పూజలు చేశారు ఆమె మీద క్షుద్ర పూజలు చేశారు బ్లాక్ మ్యాజిక్ చేశారు దాని కారణంగానే ఆమె ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది పైగా ఈ యాక్సిడెంట్ కన్నా ముందు రెండు యాక్సిడెంట్ల నుంచి ఆవిడ బయటపడ్డారు బయటపడ్డారు సో అందుకే ఆవిడేదో సంగారెడ్డిలో ఉన్నటువంటి సదాశివ్పేటకి వెళ్ళి ఆ సదాశివుపేటలో ఆ ముందు రోజు పూజలన్నీ చేయించుకున్నారు ఆ పూజలు ఈ తాంత్రిక పూజలు అనేది ఒకటి బయటకు బయటకు వస్తుంది ఈ తాంత్రిక పూజలు చేసుకొని ఆమె ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఆ రోజు మొత్తం ఏం తినకుండా ఉన్నారు కాబట్టి ఆవిడ ఏకోజన ఐదు గంటలకు అవుటర్ రింగ్ రోడ్డు వచ్చి ఈ ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తూ వెళ్తూ ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చెబుతున్నారు ఈ తాంత్రిక పూజలకి ఆ తాంత్రిక పూజల సందర్భంగా ఆమె ఉపవాసం ఉండటానికి ఉపవాసం ఉన్నప్పుడు ఏకోజనం మళ్ళీ లేచి ఔటర్ రింగ్ రోడ్లోకి వచ్చి ఔటర్ రింగ్ రోడ్లో మరి ఎక్కడికి వెళ్తున్నారు ఏ హో ఏ రెస్టారెంట్కి వెళ్తున్నారు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళారు వీటన్నిటి సమాధానం ఎవరు చెప్పాలి ఇంట్లో వాళ్ళు చెప్పాలి లేదా పిఏ చెప్పాలి అంతే కదా అసలు ఆ పిఏ ఎవరు ఆ పిఏ ఎవరంటే వాళ్ళ సొంత బంధువు అని చెప్పి చెబుతున్నారు మరి ఆ పిఏ చెప్పాలి కదా సహజంగా ఎమ్మెల్యే పిఏ ఉన్న ఉన్నప్పుడు ఖచ్చితంగా షెడ్యూల్ చేస్తారు గన్మెన్ ఉంటారు గన్మెన్ ఉంటారు డ్రైవర్ ఉంటారు డ్రైవర్ ఉంటారు మరి గన్మెన్ ఏమైపోయాడు డ్రైవర్ ఏమైపోయాడు పిఏ ఏమైపోయాడు వీళ్ళందరూ అసలు కలిసి బయలుదేరారా లేదంటే అసలు ఓన్లీ పిఏ లాస్యానందిత వీళ్ళిద్దరే వచ్చారా ఏ రోజున ఐదు గంటలకి గన్మెన్ ని అలాగే గన్మెన్ డ్రైవర్ ఏమైపోయారు అనేది ఒకటి లేదు డ్రైవరు లాస్యానందిత ఉంటే మరి పిఏ గన్ మెన్ ఏమైపోయారు అసలు బయలుదేరింది నలుగురా ఇద్దరేనా వీటన్నిటికి సమాధానం చెప్పాలి ఎవరు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చెప్పాలి పోలీసులు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయలేదు కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆవిడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబీకుల పరామర్శ ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ అసలు ఈ ప్రమాదం వెనక ఏం జరిగింది అనే దాని మీద ఇంకా ఇంతవరకు ఎవరు కాన్సన్ట్రేషన్ చేయాల పోలీసులు మాత్రం తమ ఇన్వెస్టిగేషన్ సహజ పద్ధతిలో చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ ఇంతవరకు ఒక్క క్లూ కూడా లభించలా విషయం ఏంటంటే క్లూ అసలు చంపేశారా ఆవిడ్ని లేదంటే ప్రమాదంలో చనిపోయారా అనేది తేల్చాలి చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారా ప్రమా చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారా అనేది లో తేలాలి లో తేలాలంటే ఆ ముందు పోతున్నటువంటి వాహనం ఏంటి వెనకొస్తున్నటువంటి వాహనాలు ఏంటి అసలు ఆ యాక్సిడెంట్ పోయి డివైడర్ గుద్దుకోవడానికి ప్రధాన కారణం ఏంటి డివైడర్ గుద్దుకోవాలంటే డ్రైవర్ అన్నా తాగి తాగిన మొత్తంలో గుద్దాలి ఒకటి రెండు ముందు పోతున్నటువంటి వాహనం ఒకవేళ ఏదన్నా సైడ్ అంటే వీళ్ళు దాన్ని తప్పించిపోయి గుద్దు గుద్దుకున్నారా రెండు మూడు అసలు ముందు వాహనాన్ని గుద్దుకొని ఆ ముందు వాహనం వెళ్ళిపోయిన తర్వాత ఇది సైడ్ వెళ్ళిపోయిందా ఇన్ని రకాల అనుమానాలు మనకే వస్తున్నాయి సో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం రావాలి అదే కదా అది కూడా ప్రమాదం జరిగిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేటప్పుడు వెనక కూడా చాలా కార్లు వస్తాయి వాళ్ళందరూ సాక్షులు సాక్షి రింగ్ రోడ్ లో మనం ఉంటే కనుక సెకండ్ కార్ పోతుంది కనీసం హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్కి ఒక కారు పోతుంటుంది అక్కడ అంత రద్దీగా ఉంటుంది పైగా ఏకోజాన్ అంటే ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే టైము ప్లస్ వెళ్ళే టైము ల్యాండ్ అయ్యే టైము వెళ్ళే టైం సో కాబట్టి ఏకోజాన్ ఫైవ్ ఓ క్లాక్ అంటే హెవీ రష్ ఉంటుంది రింగ్ రోడ్ సో అంత రష్ ఉన్నటువంటి ప్లస్ నీకు లారీలు వెళ్తుంటాయి గూడ్స్ వాహనాలు వెళ్తుంటాయింబై హైవే కాబట్టి హెవీ రష్ ఉంటుంది అసలు ఆ వాహనం ఏంటి అనే దాని మీద ముందు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటే ఆ వాహనం నంబర్ కానీ ఆ వాహనం కానీ అవుట్ కావట్లేదు వాళ్ళకి మళ్ళీ అవుట్ అయ్యి కాముగా పెట్టారా అసలు నిజా నిజాలు వేరే ఉన్నాయా వాటిని దాచిపెట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఇంకొక ప్రశ్న ఇలాంటి అనుమానాలన్నీ చాలా వస్తున్నాయి లాస్య నందిత ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటన మీద సో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పోలీసులు ఇప్పటివరకు ఏం చెప్పలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీడియా పోయి అసలు ఏ వాహనాన్ని వీళ్ళు గుద్దపోయారు వీళ్ళ వాహనానికంటే ముందు ఏ వాహనం ఉందంటే చేతులు ఇటు చూపిస్తున్నారు ఏమో తెలియదు ట్రేస్ అవుట్ చేస్తున్నాం సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మొత్తం అదే కదా సో ఇక్కడ లాజిక్ పాయింట్ లాజికల్ పాయింట్ ఏంటంటే అసలు ఈమె ఫస్ట్ ఎన్ని గంటలకు బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి ఈ ప్రమాదం జరిగినటువంటి స్థలం ఉంది కదా ఇంటి దగ్గర నుంచి ప్రమాదం కలిగిన స్థలానికి ఎంత దూరం ఉంది దీన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే అసలు వీళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు అనేది ఒకటి వస్తుంది ఫస్ట్ స్పీడ్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది ఈ స్పీడ్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళారా స్పీడ్ లిమిట్ దాటినందు వల్ల ఈ ప్రమాదం జరిగిందా ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికీ కూడా సీటు బెల్ట్లు పెట్టుకుంటారు సీటు బెల్ట్లు పెట్టుకొని ఉన్నాయి పెట్టుకోకపోతే రెండు నీకు ఇవి ఓపెన్ కావు కదా ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయని చెప్పి ఆ స్పాట్లో చూస్తే కారు అర్థం అవుతుంది ప్లస్ అది కొత్త కారు కారు కూడా పాతదేం కాదు అది ఓపెన్ అయినాయి ఓపెన్ అయినప్పుడు లాస్ట్ అయినంతా పక్కన సీట్లో కూర్చున్న లాస్ట్ అయినంతా చనిపోయారు డ్రైవరు సేఫ్ సైడ్గా బయటపడ్డాడు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు అతను రక్త నమూనాలు ఏదో తీసుకొని పరిశీలిస్తున్నారు ఫోరెన్సిక్ కు పంపించారని చెప్పి చెప్తున్నారు పోలీసులు ఫోరెన్సిక్ కు పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఆ రక్త నమూనాలు తీసుకుంటే కనుక అతను ఆల్కహాల్ ఏమన్నా తీసుకొని ఉన్నారా అనేది ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అతను యాక్సిడెంట్ అయి ఉన్నాడు కాబట్టి అతను చికిత్స పొందుతున్నారు అతను అన్నా చెప్పాలి అసలు ఏం జరిగింది ఎంతమంది వచ్చారు ఎక్కడి నుంచి బయలుదేరారు ఇ పోయేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మరి ఎక్కడ మీరు తినటానికి ఆ టైంలో రెస్టారెంట్లు ఉంటాయి ఫైవ్ ఓ క్లాక్కి అక్కడ ఏమన్నా మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ డెస్టినేషన్ ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారు అనేది అతను చెప్పాలి లేదు పిఏ చెప్పాలి పిఏ ఎవరు అని అంటే పిఏ పేరు కూడా చెప్పారు పిఏ ఎవరు అని అంటే వాళ్ళ బంధువే లాస్ట్ ఇయర్ అందిత బంధువే అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అలా అతను పిఏ అన్న చెప్పాలి అట్లీస్ట్ పిఏ అన్న రికార్డ్ చేసుకుంటారు కదా గన్మెన్ అయిపోయాడు గన్మెన్ మరి చెప్పాలి గన్మెన్ అన్న చెప్పాలి గన్మెన్ ఆమెను వదిలిపెట్టి గన్మెన్ వెళ్ళడం అనేది అతను ముందు అతను సస్పెండ్ చేయాలి ఫస్ట్ అది ప్రోటోకాల్ అది అవును సో ప్రోటోకాల్ ఇప్పుడు గన్మెన్ ఉంటే ఆ గన్మెన్ కాదని వెళ్ళిపోతే ఇతను ఇక్కడ సెంటర్ చెప్పాలి పోలీసు పోలీస్ ఇంటలిజెన్స్ చెప్పాలి గతంలో కూడా మనకి చూసాం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈటల రాజేంద్ర హరీష్ రావు ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా అర్ధరాత్రి తెలియకుండా గన్మెన్స్కి మాయమైపోయారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈటల రాజేంద్ర హరీష్ రావు ప్లాన్ చేశారు గవర్నమెంట్స్ తెలియకుండా ఎస్కేప్ అయిపోయారు అని అని చెప్పి కూడా వచ్చింది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అనేది గన్మెన్ ఉంటే ఆ గవర్నమెన్ తెలియకుండా వెళ్ళారంటే అది గన్మెన్ ఫాల్ట్ గన్మెన్ అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా కాకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అనఫిషియల్గా చేసి చేస్తే ఇతను సస్పెండ్ అవుతాడు సో అది జరగల సో అసలు ఎంతమంది వెళ్ళారు నలుగురు వెళ్ళారని కొంతమంది చెబుతున్నారు కాదు కాదు ఇద్దరే వెళ్ళారని చెబుతున్నారు ఆ ఇద్దరులో ఎందుకు వెళ్ళారు లాస్ట్ సైన్ ఎంత ఇంకోదని ఇద్దరు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అనేది ఒకటి రెండు ఆమెకి పెళ్లి కాలేదు బ్యాచిలర్ పెళ్ళి అయితే కాలేదు సో పెళ్ళి పెళ్లి కానటువంటి లాస్ట్ సైన్ అంత ఎమ్మెల్యే సో ఆమెకి సెక్యూరిటీ ఉండాలి సెక్యూరిటీ ఏమైపోయింది అసలు క్షుద్ర పూజల ఎఫెక్ట్ వల్ల ఇదంతా అయ్యిందా క్షుద్ర పూజలు ఏమైనా చేశారా లేదంటే ఆమెను చంపేశారా కావాలని ఉద్దేశపూర్వకంగా చంపేశారా రాజకీయ పరమైనటువంటి కోణం ఏమైనా ఉందా దీంట్లో ఎందుకంటే ఎంగేజ్లో ఆమె ఎమ్మెల్యే అయ్యారు సో రాజకీయ పరమైనటువంటి కోణం ఏమైనా ఉందా కుటుంబ కలహాలతోటి జరిగినటువంటి ఈ ప్రమాదమా అనేది తేలాలి హత్య ప్రమాదమా ఇది తేలాల్సినటువంటి అవసరం ఉంది దీనికి పోలీసులు సమాధానం చెప్పాలి దీని సమాధానం చెప్పాలంటే వాళ్ళు పిఏ నోరిప్పాలి డ్రైవర్ నోరిప్పాలి ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అక్కడ మొత్తం వాహనాలు ఏమేమి ఉన్నాయి అవి మొత్తం ట్రేస్అవుట్ చేయాలి సీసీ కెమెరాలో మొత్తం తెలిసిపోతుంది అక్కడ సంఘటన స్థలంలో ఏం జరిగింది అనేది ట్రేస్ అవుట్ చేయడం చాలా ఈజీ పోలీసులకి కానీ అసలు ఎందుకు ఆ టైంలో వచ్చారు ఎంతమంది వచ్చారు ఎవరెవరు వచ్చారు వాళ్ళు ఎక్కడ బయలుదేరారు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారు ఇది రావాలి ఇది పోలీసులు చెప్పాలి ఇది చెప్పాలంటే వాళ్ళు కుటుంబ సభ్యులు నోరు విప్పాలి కుటుంబ సభ్యులు నోరు ఇప్పితే కానీ అది బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు సో దీని మీద ఇంటెలిజెన్స్కి అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది బట్ కొన్ని చెప్పరా అనేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి చెప్పట్లే వాటిని చెప్పలే చెప్పలేకపోతున్నారా అనేది కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఏదైనప్పుడు కూడా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది దురదృష్టకరం బట్ ఈ కాన్స్ఫడెన్సీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది అది పోలీసుల బాధ్యత కూడా ఓకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానంది ప్రమాదమా ప్రమాదం వెనుక కుట్ర ఇదే అంశంపై సోషల్ మీడియాలో కానీ బయట జనాల్లో కానీ చాలా సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన అవసరం పోలీసులకు ఉంది థ్యాంక్ యూ